టేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో గారు అండ్ అలాగే శిరీష్ గారి నిర్మాణంలో హర్ష గారి దర్శకత్వంలో మన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీత సారథ్యంలో మన ఆశీష్ సరికొత్తగా తెలుగు చలనచిత్ర చిత్రసీమలోకి అడుగు పెడుతున్నారు అనుపమా పరమేశ్వరంతో కలిసి జంటగా రౌడీ బాయ్స్ అన్న టైటిల్తో ఇప్పటికే ఈ టైటిల్ అందరికీ చేరిపోయింది అండ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారి ఇచ్చిన ఆ రౌడీ బాయ్స్ థీమ్ సాంగ్ ఇప్పటివరకు మనం వింటూనే ఉన్నాం అండ్ అంతేకాకుండా అది మ్యూజిక్ మార్కెట్లో హల్చల్ చల్ చేస్తుంది అని చెప్పాలి అనమాట ఇక్కడ కొంతమంది రౌడీ బాయ్స్ కూడా ఉన్నారు విక్రమ్ కూడా ఇక్కడ నాకు కనిపిస్తున్నారు ఆశిష్ నాకు అక్కడ కనిపిస్తూ ఉన్నారు అండ్ ఎస్ మరి కాలేజ్ డేస్ని మరొకసారి గుర్తు చేసుకోవడానికి ఆ బ్యాచ్ని ఆ రౌడీ బాయ్స్ని గుర్తు చేసుకోవడానికి ఇంతకంటే మంచి సినిమా ఏముంటుంది అతి తొందరలో మనందరినీ ఇలానే ఇప్పుడు టీజర్ ఎలా అయితే థియేటర్లో పలకరించిందో అలాగే ఈ ఈ చిత్రం కూడా థియేటర్లో పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది సరికొత్తగా అందరిని ఎంటర్టైన్ చేయడానికి మరొకసారి అంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలు చూడలేదు మనం సో ఇప్పుడు అందరి కోసం ఈ చిత్రం మన ముందుకు వచ్చేసిందని చెప్పాలి అండ్ ఎస్ మరి ముందుగా ఐ రిక్వెస్ట్ అంటే దిల్ రాజు గారు ఇక్కడ ఉంటే అదొక ధైర్యం ఉంటుంది అందుకని నేను ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని ముందుగా ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము అండ్ అలాగే డైరెక్టర్ హర్ష గారిని కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము అండ్ మన రౌడీ బాయ్స్లో మన రౌడీ బాయ్ ఆశీష్ గారిని కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము అండ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారిని ఇక్కడికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము అండ్ విక్రమ్ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం అండ్ ప్లీజ్ రౌడీ బాయ్స్ టీమ్ అందరూ కూడా ఇక్కడ రావాలి హాయ్ సో రౌడీ బాయ్ నిజంగానే సంగీత ప్రపంచంలో ఆయన రౌడీ బాయ్ సౌండ్ అయితే ముందుగా రౌడీ బాయ్స్ టీంలోంచి ఒకసారి ఛానల్స్ ఉన్నాయి ఓకే అయితే రౌడీ బాయ్స్లో ఒక రౌడీ బాయ్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం విక్రమ్కి ముందుగా మైక్ ఇచ్చేస్తున్నాను నేను విక్రమ్ రండి లాస్ట్ టైం చెప్పానండి ఇప్పుడే అన్నీ మాట్లాడిస్తే వేరే సందర్భాల్లో మాట్లాడికి ఏం మిగలదని కానీ మళ్ళీ మొదటిగా నాకేం ఇచ్చారు బట్ థ్యాంక్ యూ వన్ ఐ హోప్ వన్ యూ ఎంజాయ్ ద టీజర్ డే ఒక అర కూడా వినిపిలేదండి థ్యాంక్ యూ సో ఇదే ఎనర్జీ మళ్ళీ థియేటర్లో ఉండాలి ఉంటుంది డిఎస్పీ గారు అంత మంచి మ్యూజిక్ ఇచ్చారు అంత మంచి బీజిఎం కూడా ఇచ్చారు

అండ్ సో మా రౌడీ బాయ్స్ గురించి చెప్పాలంటే ప్రతి కాలేజ్ అనేది మనకి చదువు స్పోర్ట్స్ మ్యూజిక్తో పాటు జీవితం నేర్పిస్తుంది సో మా మూవీ కూడా అంతే సో ఈ వండర్ఫుల్ రౌడీ బాయ్స్ కాలేజ్ స్టార్ట్ అయ్యాక ఎలా ఉన్నారు కాలేజ్ ఎండ్ అయ్యే వరకు వీళ్ళకి కాలేజ్ ఏం జీవితం నేర్పించింది అనేదే స్టోరీ సో యా సో అన్ఫార్చునేట్లీ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి స్టూడెంట్స్ అందరికీ కాలేజ్ లైఫ్ అనేది మిస్ అయింది సో ఇది మా తరపున మీ అందరికి చిన్న గిఫ్ట్ లాంటిది సో మీ కాలేజ్లో ఏమేమి మిస్ అయ్యారో ఈ మూవీలు అన్నీ ఉంటాయి ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్లీ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారి ఫ్యాన్స్ అందరికీ ఇది బిగ్గెస్ట్ ట్రీట్ దీనిలో ఎయిట్ సాంగ్స్ ఉన్నాయి సో నైన్ నైన్ సాంగ్స్ ఉన్నాయి సో అందరికీ ఇది బిగ్గెస్ట్ ఫీస్ట్ ఇంకా టూ కాలేజ్ ఫెస్ట్ సాంగ్స్ కూడా ఉన్నాయి సో ఐ హోప్ ఈ మూవీ రిలీజ్ తర్వాత ఆ కాలేజ్ ఫెస్ట్లో కూడా అవే సాంగ్స్ వినపడుతూ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ టు వర్క్ విత్ దేవిశ్రీ ప్రసాద్ సార్ సో ఇంకా అది ఆపర్చునిటీ ఇచ్చినందుకు దిల్ రాజు గారికి పెద్ద పెద్ద థ్యాంక్స్ అండ్ యా సో ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి చాలా మాట్లాడాలి అప్పుడు మాట్లాడతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఎవరి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ విషు గుడ్ లక్ అయితే ఇప్పుడు అంటే చిన్నప్పటి నుంచి ఖచ్చితంగా సినిమాలు చూసి చూసి పెరిగితే అండ్ ఆ ప్యాషన్ ఉంటే సినిమాల పట్ల ఎలా ఉంటుంది అనేది చిన్న మజ్జుగా టీజర్లో చూస్తే అర్థమైపోయింది మన రౌడీ బాయ్ ఆశీష్కి ఇప్పుడు నేను మైకి చేద్దాం అనుకున్నాను హలో హలో ఎవ్రీబడి థ్యాంక్స్ థ్యాంక్స్ హలో హలో ఫస్ట్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫస్ట్ దేవి అన్నతో స్టార్ట్ చేస్తా థ్యాంక్ యూ సో మచ్ దేవి అన్న మీరు రావడంతో ఇంకా ఎనర్జీ పెరిగింది మాకు అంటే ఇంత మాట్లాడుతున్నా అంటే మీరు మీరు ఇచ్చిన ఎనర్జీ ఇప్పుడు ఫైవ్ మినిట్స్లో అండ్ టీజర్ నచ్చిందా యాక్చువల్లీ నా ఫేవరెట్ డైలాగ్ ఈ టీజర్లో పెట్టారు మా కాలేజ్లో అమ్మాయిలు ఉన్నారా మీ కాలేజ్లో నేను మగా లేరని బయట టాక్ ఇట్స్ మై ఫేవరెట్ డైలాగ్ టీజర్ అందరికి నచ్చింది అనుకుంటున్నాను షార్ట్ అండ్ స్వీట్ గురించి వస్తాను థ్యాంక్ యూ హర్ష అండ్ అనుపమ కొన్ని రీజన్స్ వల్ల రాలేకపోయింది థ్యాంక్ యూ అనుపమ సో మచ్ నీ వల్ల ఇంత క్రేజ్ వస్తుంది మాకు నీ వల్ల దేవి అన్న వల్ల అఫ్ కోర్స్ రాజుగారి వల్ల అండ్ మై సిస్టర్ మై అన్న హర్షన వీళ్ళందరూ నన్ను చాలా సపోర్ట్ చేశారు అంటే నేను నిన్న నేర్చుకున్న యాక్టింగ్ కోర్సెస్ అన్నీ హర్షన చూసుకుంటే ఎలా నేను నా లుక్ ఎలా ఉండాలి నేను ఎలా ఉండాలని మొత్తం మా అక్క చూసుకుంది థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇప్పుడే ఫస్ట్ టైం చెప్తున్నా సూపర్ డూపర్ హిట్ అందుకోవాలి రౌడీ బాయ్స్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే ఇప్పుడు ఆహా మ్యూజిక్ ప్రపంచంలో ఆయన ఏం చేసినా ఏ ట్యూన్ ఇచ్చినా అది రాక్ చేసేస్తూ ఉంటుంది సో సీట్లలోంచి లేచి డాన్స్ చేసేలా చేసేస్తుంది ఆయన రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ వారిని కోరుకుంటున్నాం అయ్యో సో దేవి గారు మాట్లాడే ముందు నేను మాట్లాడాలి ఓకే ఎందుకంటే ఈ సినిమా అనుకున్నప్పటి నుంచి మా ఇంతకు ముందే నేను చెప్పాను ఈ సినిమా హీరో ఏ దేవి ఎందుకు చెప్తున్నా అంటే అందరు కొత్త వాళ్ళతో సినిమా తీస్తున్నప్పుడు ఆడియన్స్ని ఒక అట్రాక్ట్ చేయాలన్నా ఆడియన్స్ని థియేటర్కి తీసుకురావాలన్నా ఫస్ట్ కనిపించేది వినేది మ్యూజికే సో అందుకే ఈ సినిమా మా ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ వల్ల నేను దేవి ఇలా అందరు కొత్త వాళ్ళతో అనుకుంటున్నాము ఆశీషు లాంచ్ చేస్తున్నాము సో నువ్వే మ్యూజిక్ చేయాలంటే వన్ మినిట్లో ఈజ్ యాక్సెప్టెడ్ తర్వాత కథ విని ఈజ్ కంటిన్యూ ట్రావెలింగ్ కథ దగ్గర నుంచి నిన్న నైట్ మేము ఎడిటింగ్ రూమ్లో టోటల్ సినిమా చూసుకొని ఫైనల్ డిస్కషన్లో కూడా దేవి ఉన్నాడు సో ప్రతి సాంగ్ ఎలా ఉండాలి ఏంటి ఆ సినిమా టెంపోలో ఎక్కడ ఎలాంటి సాంగ్ రావాలి అని చాలా హోమ్వర్క్ చేసి ఈ సినిమాని ఫైనల్ వరకు తీసుకెళ్తున్నాడు థ్యాంక్ యూ దేవి సో మన జర్నీలో అన్ని సినిమాలు వేరు ఈ సినిమా వేరు మన ఇద్దరికి సో మ్యూజికల్గా కానీ సినిమా పరంగా కానీ నువ్వు ఇన్వాల్వ్ అయి చేసిన దానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అబౌట్ హర్ష లాస్ట్ ప్రెస్ మీట్లో నేను చెప్పాను ఉషార్ అనే సినిమాతో ఒక ఉషారుగా యూత్ ఎంటర్టైన్ చేశాడు మళ్ళీ రౌడీ బాయ్స్తో ఇంకో నెక్స్ట్ లెవెల్ ఆ యూత్కి కావాల్సిన ఎలిమెంట్స్ కానీ అన్నీ ఈ సినిమాలో ఉంటాయి థియేటర్కి వచ్చి సినిమా చూసినప్పుడు ప్రేక్షకులు డెఫినెంట్గా ఫుల్ ఎగ్జైటింగ్గా ఎంజాయ్ చేస్తారు అలాంటి సీన్స్ ఉంటాయి అలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి సో అది షూర్ షార్ట్గా మేము ఆడియన్స్కి చెప్పగలుగుతాను ఎస్పెషలీ యూత్ ఈ సినిమా ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఇస్ ఏ యూత్ ఫిలిం థ్యాంక్ యూ హర్షా ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మా బ్యానర్లో ఒక యూత్ సినిమా చేయటానికి కారణం నువ్వు అయ్యావు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అదర్ అనుపమ ఈరోజు రాలేకపోయింది రావాల్సింది ఉండే బట్ అనుపమ అంతకుముందు మా బ్యానర్లో రెండు మూవీస్ చేసింది శతమానభావతి అండ్ అలో గురు ప్రేమ కోసమే ఈ సినిమా కనుకున్నప్పుడు చాలామంది అంటే ఆశిష్ అండ్ విక్రమ్ కంటే అమ్మాయి చాలా పెద్దది ఎలా ఉంటుందని బట్ నేను గట్టిగా నమ్మాను అనుపమ డెఫినెట్ ఆన్ స్క్రీన్ ఈ సినిమా ఎక్స్ట్రాడినరీగా చేస్తుందని తర్వాత ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరూ అనుపమ గురించి ఎక్కువ మాట్లాడుతుంది షీఈ్ ద సెకండ్ హీరో నా సినిమాకి దేవి తర్వాత ఈ సినిమా పుల్లింగ్ కానీ పర్ఫార్మెన్స్లు కానీ అంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా యూజ్ అయింది అనుపమ ఈజ్ ఎ డన్ ఈజ్ ఎ వెరీ గుడ్ జాబ్ రేపు మీకు టీజర్లోనే కాదు రేపు సినిమాలో చూసినప్పుడు అనుపమ ఎంత చేసింది ఏ రేంజ్లో చేసింది అనేది అర్థమవుద్ది సో మై సెకండ్ హీరో ఈజ్ అనుపమ అండ్ ఆశీష్ లాంచింగ్ అనుకున్నప్పుడు రకరకాలుగా ఉంటాయి ఎన్నో ఆలోచిస్తాము ఎన్నో చేస్తాము బట్ ఒక్కొక్కటి ఆడియన్స్కి చూపిస్తున్నప్పుడు వచ్చే రియాక్షన్సే ఇంపార్టెంట్ సో అలా ఆశీష్ ఫస్ట్ లుక్ చాలా పాజిటివ్ రియాక్షన్ వచ్చింది ఎస్పెషల్లీ ఆ కెమెరా పట్టుకున్న స్టిల్కి ఏ పక్కింటి కుర్రాలాగా ఉన్నారన్నారు అలాగే మొన్న ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసాం డాన్సర్ చాలా బాగా చేశాడనే కాంప్లిమెంట్స్ వచ్చాయి సో ఈరోజు టీజర్లో రిలీజ్ చేస్తే దాంట్లో వచ్చిన కాంప్లిమెంట్స్ ఆ డైలాగ్స్ మీద కానీ అవిటి మీద బాగా చెప్తున్నారు దిశ అంటే వన్ బై వన్ ఆడియన్స్కి రీచ్ అవుతున్నాడంటే డెఫినెట్గా రేపు సినిమాలో ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు సో బాగా చేశాడు ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడడం కాదు కానీ కొత్త వాళ్ళలా కాకుండా విక్రమ్ కానీ ఆశీష్ కానీ ఆర్ డన్ ఇస్ వెరీ గుడ్ జాబ్ డెఫినెట్గా దసరాకి మేము ముందుకు తీసుకొస్తాం సినిమా సో నేను ముందెందుకు మైక్ తీసుకున్నానంటే ఫైనల్గా దేవే ఈ సినిమా హీరో కాబట్టి ఆయననే ఫైనల్గా మాట్లాడాలని నేను ముందు మైక్ తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ ఆయన మాట్లాడే ముందు అంటే మీరు ఇచ్చిన ట్యూన్స్ మార్కెట్లోకి విడుదల చేసింది ఆదిత్య మ్యూజిక్ కాబట్టి ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని సీట్లల్లో వెతకడం కష్టమైంది సార్ అందుకనే సో వారిని కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను ఎస్ ఇప్పుడు వినేద్దామా ఆయన పాటలు వింటూ ఉన్నాం ఇప్పుడు ఆయన మాటలు విందాం దేవి శ్రీప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను గుడ్ ఈవినింగ్ కాదు రాజగారి ఇచ్చిన ఇంట్రెషన్ తర్వాత అప్పటివరకు బాగానే ఇప్పుడు టెన్షన్ పెరిగింది ఒకసారి మ్యూజిక్ చేయడం పాట చేయడం ఈజీ మాట చేయడం కష్టం సో ఎనీవేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వెరీ బిగ్ హాయ్ మా మేము చెన్నైలోనే ఉన్నాం కాబట్టి ఇంకా మేము థియేటర్స్కి వెళ్ళటం మాల్స్కి వెళ్ళటం మాస్క్ లేకుండా తిరగటం ఇంకా అలవాటు కాల అందుకని భయపడుతూ భయపడుతూ వచ్చా లోపలికి బట్ ఇది మళ్ళీ ఇలా ఒక థియేటర్ని థియేటర్లో జనాన్ని చూడటం చాలా చాలా హ్యాపీగా ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ ఆల్ ప్రే దట్ ఈ థియేటర్ వైభవం అనేది చాలా త్వరలో మన అందరికీ తిరిగి రావాలి మళ్ళీ ఆ ఫస్ట్ డే టికెట్ కోసం కొట్టుకోవడం ఫస్ట్ సాంగ్ చూసి అందరూ డ్యాన్సులు చేసుకోవడం ఇవన్నీ మనం కూడా సీట్లో అన్ని చేసిన వాళ్ళమే కాబట్టి మళ్ళీ అది చేయాలని కోరిక ఉంది సో లెట్స్ ఆల్ ప్రే ఫర్ దాట్ విషింగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్ ద కమింగ్ టు రౌడీ బాయ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు రాజుగారు రాజుగారు ఇంత మాడుతూ చాలా స్వీట్గా మాట్లాడు ఒక మాట మాత్రం అన్నారు ఇలా అడిగిన వాడిని వన్ మినిట్లో యాక్సెప్ట్ చేస్తాను నేను వన్ మినిట్లో యాక్సెప్ట్ చేయలే యాక్చువల్గా యాక్చువల్గా యాక్సెప్టే చేయలే ఎందుకంటే ఆశిష్తో సినిమా చేయాలంటే యాక్సెప్ట్ చేయడం సార్ ఇట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ అని చెప్పా సో సో దిస్ నథింగ్ టు యాక్సెప్ట్ ఇన్ దిస్ ఒకవేళ వేరెవరైనా పెట్టుకుని ఉంటే నేనే వీళ్ళు ఆఫీస్ ముందు ధరనచ్చేస్తున్నాను బికాస్ ఈజ్ మై బ్రదర్ అండ్ హ్యావ్ టు డూ దాట్ ఓకేనా సో ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ ఆశిష్ సో ఫస్ట్ ఐ వాంట్ టాక్ అబౌట్ నేను రాజుగారి గురించి నా గురించి రిలేషన్ మీకు తెలుసు మా మూవీస్ అవి కంటిన్యూస్గా ఇంకోటి రాజుగారిలో నాకు నచ్చిన విషయం ప్రతిదీ అందరితో డిస్కస్ చేసి ఈ టేక్స్ ఎవ్రీ బీ దట్స్ వై ఆయన నిజంగానే ప్రొడ్యూసర్లో రాజులాగా అలా వెళ్తూనే ఉన్నారు సో దాట్స్ ఈ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అలాగే హర్షతో ఇట్ వాస్ రియలీ రియలీ ఫన్ టు వర్క్ విత్ చాలా యూత్ఫుల్గా హీ మేడ్ దిస్ ఫిల్మ్ రౌడీ బాయ్స్ ఇప్పుడున్న యాక్చువల్గా ఇప్పుడు మనకి ఇంకా కాలేజెస్ ఇవన్నీ ఫుల్గా ఓపెన్ అంతా లేవు కానీ అసలు ఉండుంటే మాత్రం అసలు ఇప్పటికి వేరేలా ఉండేది ఈ సినిమా మీద ఇది సో ఐ స్టిల్ ఇది రిలీజ్ అయ్యే టైంకి అందరూ మొత్తం యూత్ గీత ఫ్యాన్ ఫ్యాన్స్ అంతా ఐ మీన్ ఫ్యామిలీస్ అంతా కూడా దీని ఎంజాయ్ దిస్ ఫిల్మ్ అనే నమ్మకం నాకు ఉంది అండ్ యూత్ఫుల్ ఫిల్మ్స్ చాలా చూసాం సే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి టెన్ కో యూత్ఫుల్ ఫిల్మ్ వచ్చి ఎప్పుడూ ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుండే అలాగా మళ్ళీ అందరూ నవ్వుకుని మళ్ళీ ఎంజాయ్ చేసి మళ్ళీ వాళ్ళ కాలేజ్ డేస్ని తలుచుకోవడానికి ఇలా వాళ్ళ కాలేజ్ జరుగుతుందని తలుచుకోవడానికి ఇది డెఫినెట్గా ఈ రౌడీ బాయ్స్ విల్ బి బ్యూటిఫుల్ ఫిల్మ్ అని అనిపిస్తుంది ఎందుకంటే ఆ యూత్ఫుల్ ఎలిమెంట్స్తో పాటు అందులోని ఎమోషన్ ఫాదర్ మదర్ సెంటిమెంట్ ఫ్యామిలీ డ్రామా అండ్ ఫ్రెండ్స్ మధ్య ఎస్పెషలీ ఫ్రెండ్స్ మధ్య రిలేషన్షిప్ అంతా చాలా బ్యూటిఫుల్గా చూపించారు సీరియస్లీ అండ్ రౌడీ బాయ్స్ అండ్ సినిమాది హీరో మాది వైట్ షర్డీస్ చాలా డీసెంట్గా వచ్చేనా అండ్ నమ్మొద్దు కొంతమంది చూడటానికి ఉంటారు వెనకాల వేరే ఉంటుంది ఎనీవేస్ హర్ష డి గ్రేట్ జాబ్ దాని తర్వాత ముఖ్యంగా ఈ సినిమాలో నేను చెప్పాల్సింది ఏంటంటే ఆశిష్ అండ్ విక్రమ్ అండ్ ఆల్ ద అదర్ న్యూ గైస్ ఇందులో డిప్యూటాన్స్ ఎవరెవరు చేస్తారు వాళ్ళందరూ అసలు ఎవరు ముఖ్యంగా ఆశిష్ని చూస్తుంటే నాకు అంటే ఆశి ఎప్పటి నుంచో తెలుసు కదా నాకు రాజుగారికి పరిచయం అయిపోయినప్పటి నుంచి నాకు ఆశిష్ తెలుసు సో ఏ మనవాడైనా ఎలా చేసేస్తున్నాడు ఏంటి ఫస్ట్ సినిమా అయినా అని ప్రతి సీన్కి నాకు డౌట్ వచ్చింది అంత బాగా చేశారు అండ్ ఈ సినిమాలో కూడా ఏంటంటే అంత స్కోప్ కూడా ఉంది పర్ఫామ్ చేయడానికి సో అంటే గొడవపడే యాక్షన్ సీన్స్ కానీ దాని దాని ఫన్ సీన్స్ కానీ ఫ్రెండ్స్ సెంటిమెంట్ సీన్స్ కానీ ముఖ్యంగా అనుపమతో రొమాంటిక్ సీన్స్ కానీ చాలా బాగా అమ్మా అది ఇప్పుడే రాజుగారు అన్నారు ఆ కెమెరా పట్టుకున్న పోస్టర్ చాలా పాపులర్ అయింది మీరు ఓన్లీ కెమెరాను చూస్తున్నారు అసలు కెమెరా ఆడు తిరిగితే ఆ కెమెరాలో ఏం కనిపిస్తుంది అని చూస్తే అప్పుడు ఉంటా స్వామి టెన్షన్ ఏటర్ చిత్త తెలుసు కానీ మ్యాటర్ ఓకే సో రౌడీ బాయ్స్లో ఒక రౌడీ బాయ్ కెమెరా పెట్టుకుని అంత ఇంట్రెస్టింగ్గా నోరు తెలుసుకుని ఆన్ చూస్తూ ఒకటి షూట్ చేస్తానంటే అటుపక్క ఏముంటుందో మీరే ఊహించుకోండి మీ ఓ అటుపక్క అనుపమ ఏ భంగిమలో ఉందో తెలియదు కదా వీళ్ళకి అది మనం చెప్పకూడదు కదా అది మీరు సినిమా చూసుకోండి ఎనీవేస్ ఆశీష్ షూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ మ్యాన్ సీరియస్లీ రాక్డ్ అంటే ఏదో నీ కోసం చెప్పడం కాదు కానీ ఐమ్ రిలీ రిలీ వెరీ ఇంప్రెస్డ్ అలాగే విక్రమ్ ఎప్పుడు కూడా అంటే ఇందులో ఎవరిని తక్కువ చెప్పలేమాట అందుకే రౌడీ బాయ్స్ అని పెట్టారు తనకు కూడా అంత ఈక్వల్ క్యారెక్టర్ అంత మంచి పర్ఫార్మెన్స్ ఇద్దరు నువ్వా నేనా అన్నట్టు పోటా పోటీ పో పోటీ పోటీగా నటించారు సో విక్రమ్ యూ డిడ్ రిలీ రిలీ గ్రేట్ జాబ్ అండ్ అలాగే ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అందరూ కూడా చాలా చాలా బాగా చేస్తారు ద అదేడ్ ఇన్కమ్ బంటి రైట్ హిడ్ ఓకే బట్ తను కూడా చాలా బాగా చేశాడు సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఆల్ దీస్ గైస్ ఆల్ దీస్ రౌడీ బాయ్స్ రౌడీ బాయ్స్ అంతా ఈ రౌడీ బాయ్స్ సినిమాతో సూపర్ సక్సెస్ చాలా కరెక్ట్ కానీ చాలా గుడ్ బాయ్స్గా ఉండాలని కోరుకుంటున్నా ఓకేనా హర్ష లాగా రాజుగారిలో కాకుండా కొంచెం మంచిగా అలా అంటే నాలా అట్లీస్ట్ ట్రై సో అది దాని తర్వాత ఇప్పుడు రాజుగారు అన్నట్టు యాక్చువల్లీ విఆర్ మిస్సింగ్ అనుపమ్మ ఇన్ దిస్ అకేషన్ తను ఏదో కారణాల వల్ల రాలేకపోయిందంట యాక్చువల్గా నాకు ఒక విషయం చెప్తాను అనుపమ్మ గురించి రాజు గారు ఫస్ట్ ఒక సాంగ్ చూడమని ఒక విజువల్ పంపించారు బికాస్ ఫస్ట్ దే సెడ్ ఆశీష్ అండ్ న్యూ గర్ల్ అని చెప్పారు నాకు బిగినింగ్లో అను మామూలుగా స్టోరీ అనుకునేటప్పుడు దాని తర్వాత ఒక సాంగ్ పంపించారు విజువల్స్ మన మది ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయంటే మది గారు చేసిన మదిగారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ బ్యూటిఫుల్ విజువల్స్ ఆ విజువల్స్ చూసేసి నేను పాట స్టోరీ తప్ప ఎంత అని హర్షక్ ఫోన్ రాజు రాజుగారు అందరూ చెప్పేసి అని కానీ భలే ఇంట్రడ్యూస్ చేశారు సార్ ఈ అమ్మాయిని అంటున్నా అంటే టోటలీ న్యూ లుక్ మాట అని సార్ కానీ నాకు ఎక్కడో తిన అనుపమలా అనిపిస్తుంది సార్ అనుపమలా అనిపిస్తుంది సార్ నా బికాస్ ది నెవర్ టోల్డ్ మీ దట్ అనుపమ ద హీరోయిన్ ఫైనలీ నాకు ఆ సాంగ్లోనే చూడటం నాకేమో అరే కొత్త అమ్మాయి అన్నారు చాలా బాగుంది అమ్మాయి చాలా బాగా చేసిన ఇద్దరు పేరు చాలా బాగుంది కానీ ఎక్కడో అనుపమ ఫీచర్స్ లేవు అను అని మాట్లాడుకుంటున్నా అన్నమాట షీ యాక్చువల్లీ షీ రీఇఇఇఇఇఇఇఇఇఇన్వెంటెడ్ హర్సెల్ఫ్ అన్నట్టు అనిపించింది షీ టోట్లీ యునోట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లుక్ సో అది డెఫినెట్గా ఈ కుర్రాళ్ళందరికీ తగిన అనిపిస్తుంది అది వీళ్ళ పేరింగ్ చాలా బాగుంది అండ్ ది డిడ్ ఎ గ్రేట్ జాబ్ సో ఆల్ ది బెస్ట్ అనుపమ యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అండ్ ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ రౌడీ బాయ్స్ ఆల్ ది వెరీ బెస్ట్ ఈరోజు ఈ టీజర్కి దాని ముందు సాంగ్కి దాని ముందు ఫస్ట్ లుక్ అన్ని లుక్స్కి కూడా సూపర్ రెస్పాన్స్ రావడానికి చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కాయస్ థ్యాంక్ యూ దేవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ దేవికి కెమెరా ఇచ్చే ముందు మా టెక్నీషియన్స్ గురించి మాట్లాడలేదు ఈ సినిమాకి ఈజ్ ఎవ్రీ టెక్నీషియన్ ఈజ్ ఏ వన్ పిల్లర్ ఎస్పెషలీ ఈజ్ ఎ మది గారు విజువల్స్ కానీ వీళ్ళ పర్ఫార్మెన్స్లో హర్షాతో పాటు కొత్త ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లో ఎలా ఉండాలనే దాంట్లో చాలా హోంవర్క్ చేసి చేశారు థ్యాంక్ యూ మది గారు మీరు ఇక్కడ లేరు బట్ ఇస్ అ గివన్ ఈజ్ అ గుడ్ జాబ్ ఫర్ రౌడీ బాయ్స్ అలాగే మదిగారు బిజీగా ఉండడం వల్ల కొన్ని క్లాష్ వర్క్స్ సమీర్ గారు చేశారు థ్యాంక్ యూ సమీర్ అండ్ విజయ్ కే చక్రవర్తి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హర్షతో పాటు స్క్రిప్ట్లో వర్క్ చేసిన సందీప్ అండ్ సౌరిక్ వాళ్ళు కూడా ఫ్రమ్ ద బిగినింగ్ హర్షతో స్క్రిప్ట్లో కూర్చున్నారు హెల్ప్ చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ ఈజ్ యాజ్ ఎ రైటర్స్ అండ్ ఎడిటర్ మధు అండ్ మధు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ అదర్ టెక్నీషియన్స్ ఎస్పెషలీ ఆర్ట్ డైరెక్టర్స్ ఇంకా కాస్ట్యూమ్ సైడ్ చేసిన ప్రభాస్ కాస్ట్యూమ్ డిజైనర్ భాస్కర్ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ సినిమా దశ విజయదశమికి మేము ముందుకు తీసుకొస్తున్నాం అక్టోబర్ ఫిఫ్టీన్త్ థ్యాంక్ యూ ఓకే దసరా శుభాకాంక్షలు చెబుతూ రౌడీ బాయ్స్ మన అందరి ముందుకే వచ్చేసిందని ఇప్పుడే రాజుగారు చెప్పారు అండ్ రౌడీ బాయ్స్ టీమ్ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ మీరు అనుపమ గారిని కొత్తల గురించి చెప్పారు అండ్ మీరు కూడా లాక్డౌన్ అందరినీ కొంచెం అటు ఇటుగా మారిస్తే మిమ్మల్ని మాత్రం ఫిట్ చేసేసిందండి సో పర్ఫెక్ట్గా ఉన్నారు అండ్ ఇలానే మీరు మరిన్ని ట్యూన్స్తో మరిన్ని చిత్రాలతో సక్సెస్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము అండ్ వన్స్ అగైన్ రౌడీ బాయ్స్ టీమ్ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ విషు గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే ఇప్పటివరకు అరుస్తూ ఇజిల్స్ విజిల్స్ వేస్తూ అండ్ చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మన దేవిశ్రీ ప్రసాద్ గారు అన్నట్టు పూర్వ వైభవం హౌస్ఫుల్లు అండ్ లైన్లలో అలా టికెట్ల కోసం నుంచోవాలి అది మళ్ళీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అది జరుగుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈస్ గీతాభగ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ